హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కాళ్ళు తలకాయ కలిపి కూర ఎలా వండాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలను ముందుగా తెలుసుకుందాం. ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న 4 కాళ్ళు చిన్న తలకాయ తీసుకున్నాం. శుభ్రంగా కాల్చి ముక్కలు కొట్టించి శుభ్రం చేసి రెడీగా పెట్టుకోవాలి. మామూలుగా అయితే తలకాయ కూర సపరేట్గా, కాళ్ళు సపరేట్గా వండుతారు, కానీ ఇవాళ స్పెషల్గా కాళ్ళు తలకాయ కలిపి కూర ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కడిగి పెట్టుకున్న కొత్తిమీర, ఫ్రెష్ కరివేపాకు, 4 ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నవి, 3 పచ్చిమిర్చి, 1/2 నిమ్మకాయ సైజులో చింతపండు నానబెట్టి ఉంచుకోవాలి. ఇక తయారు చేసే విధానానికి వస్తే, శుభ్రంగా కడిగి పెట్టుకున్న కాళ్ళు తలకాయ ముక్కల్లో 1 స్పూను పసుపు వేసుకుని, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, కొంచెం స్పైసీగా తినాలనుకునే వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు, అలాగే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒక స్పూను గరం మసాలా వేసుకుని ఈ మిశ్రమాన్ని శుభ్రంగా చక్కగా కలిసేటట్లు కలుపుకోవాలి. కలపడం పూర్తయింది. ఇలా కలిపెట్టుకున్న కాళ్ళు తలకాయ ముక్కలకి ఈ మసాలా అంతా పట్టే విధంగా 1/4 గంట సేపు పక్కన పెట్టుకుని ఉంచాలి. ఈలోగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. గిన్నెలో కన్నా కుక్కర్లో చక్కగా ఉడుకుతుంది కాబట్టి నేను కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో 3 స్పూన్ల ఆయిల్ వేసుకుని నూనె బాగా వేడైంది. ఈ కాగిన నూనెలో తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలను వేసి చక్కగా కలియపెట్టుకోవాలి. ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. వాస్తవానికి కాళ్ళు సూపు సపరేట్గా తీసి కాళ్ళు వేరే తల వేరే వండితే చాలా బాగుంటుంది, కానీ అతిథులు వచ్చినప్పుడు అర్జెంటుగా కావాలంటే కాళ్ళు తలపై 2 మిక్స్ చేసి ఇలా ఫ్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మరి మిక్స్ చేసి పెట్టుకున్నాం, ఉల్లిగడ్డలు వేగుతున్నాయి. కాళ్ళ సూప్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చెప్తాను. ఈ ఉల్లిగడ్డలు వేగుతున్నప్పుడే ఫ్రెష్గా తీసుకున్నటువంటి కరివేపాకు రెమ్మలు 1/4 కడిగి ఈ ఫ్రైకి జత చేయాలి. ఉల్లిగడ్డ ముక్కలు త్వరగా వేగాలంటే ఒక చిన్న చిట్కా చెప్తాను వినండి. ఫ్రై అయ్యేటప్పుడు 4 పంచదార పలుకులు వేస్తే ఉల్లిగడ్డలు త్వరగా మెత్తపడి చక్కగా ఫ్రై అవుతాయట. ఉల్లిగడ్డలు వేగాయండి. మరి మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి, కలిపి పెట్టుకున్న ఈ మటన్ పీసెస్ని జాగ్రత్తగా వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీని మీద మనం ముక్కలు కలిపెట్టుకున్న బేసిన్ పెట్టుకుని ముందుగా నానబెట్టుకున్న 1/2 చింతపండు, 1/2 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఈ చింతపండు పులుసును ఈ పైన బేసిన్లో పిండి పెట్టుకోవాలి. ఇలా తీసుకున్న చింతపండు రసాన్ని ఈ పైన బేసిన్లో పోసి కింద కుక్కర్లో కూర మగ్గుతూ ఉంటుంది, ఆ స్టీమ్కి కాసేపు ఆయిల్లో మగ్గనివ్వాలి కూరని. 5 నిమిషాల పాటు ఆయిల్లో మగ్గిన కూరను ఒకసారి కలుపుకుని ఆయిల్ మొత్తం కూరకు పట్టింది. ఇప్పుడు
పైన బేసిన్లో పెట్టుకున్న చింతపండు రసాన్ని కూరలో వేయాలి. వేసి మరొకసారి చక్కగా కలయ తిప్పుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న కూరకు కుక్కర్ మూతను ఫిక్స్ చేసి 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. కుక్కర్ 5 విజిల్స్ వచ్చే వరకు చక్కగా ఉడికించుకోవాలి. ఫైవ్ విజిల్స్ వచ్చాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కుక్కర్ మూత ఓపెన్ చేసాము. ఇప్పుడు చక్కగా ఉడికిన కూరకి కొత్తిమీర, చక్కగా కడిగి కోసుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. చక్కగా ఉడికిన కాళ్ళు తలకాయ కర్రీ గుమగుమలాడుతూ వేడివేడిగా రెడీ. మరి దీన్ని వైట్ రైస్తో కానీ కొబ్బరి నూనెతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరెందుకు అనసం, వెంటనే ట్రై చేయండి. ముందుగా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.